75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ వేడుకలను భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణ రెడ్డి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రారంభించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా 75వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని గాంధీనగర్ గ్రామంలో 750 మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర, డిఎఫ్ఓ లావణ్య, జిల్లా అధికారులు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. వాకి పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈరోజు ఫ్రీడమ్ పార్క్ స్టార్ట్ చేశాము, రేపు ఫ్రీడమ్ రన్ చేస్తాము. అదేవిధంగా 22 తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ చెప్పాలంటే మన దేశంలో 28 రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రం ఇంత పెద్ద ఎత్తున మనం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ఇంతకుముందు 1997లో మన స్వర్ణోత్సవం జరిపాము. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 7 కానీ 6 ఇయర్స్ మాత్రం, ఇప్పుడు వీళ్ళు వజ్రోత్సవం అటెండ్ అవుతున్నారు. జనరల్గా మనం ఈ 21st సెంచురీ అనేది సెంచురీ ఆఫ్ ఇండియా అంటాము. అంటే ఈ సెంచురీలో 2000 సంవత్సరం నుంచి మొదలు పెడుతూ 2099 వరకు ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో ఏదో ఒక దేశంలో పొటెన్షియల్ ఉంటే కనుక భారతదేశంలో ఉన్నది చాలా మంది అంటారు. మన దేశంలోనే మాత్రమే కాదు, మిగతా దేశాల్లో కూడా. సో కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, అందరి కోసం కూడా ప్రత్యేకమైన, నాకు తెలిసి దీనికి వరల్డ్ రికార్డ్ ఉంటుంది. వరల్డ్ రికార్డ్ అనేది 7 డేస్లో తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది గాంధీ మూవీ చూస్తారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే అక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ లో ఒక పైసా ఖర్చు చేయకుండా, మూవీ కోసం ఒక పైసా ఖర్చు చేయకుండా. ఎందుకంటే నిన్న హైదరాబాద్ లో ఈ ముందు ఐనాక్స్ థియేటర్ ఉంది, అంటే పెద్ద థియేటర్, దాంట్లో మీరు మూవీ చూడాలంటే కనీసం 600 to 700 రూపీస్ ఖర్చు కూడా పడుతుంది. కానీ అందరు పిల్లలు ఐనాక్స్ థియేటర్ లో 100% అటెండెన్స్ తో మూవీ చూశారు. నిన్న భారీ వర్ష ఉన్నప్పటికీ కూడా జిల్లాలో మూవీ చూడడం జరిగింది. సో ఎంత ఉత్సాహం, ఎంత మనకి మోటివేషన్ దీంట్లో ఉన్నది. సో ఇంకా నెక్స్ట్ మనకి భావితరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మోటివేట్ అవ్వాలి. మోటివేట్ అనేది ఎవరి కోసం? మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం. మోటివేట్ అయితే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. భారతదేశంలో చాలా భాగాలు మన తెలంగాణ రాష్ట్రానికి 1947 సెప్టెంబర్ 10 నాడు స్వాతంత్రం వస్తే, కాశ్మీర్లో ఒకరోజు, గోవాలో ఒకరోజు, పాండిచ్చేరిలో ఒకరోజు, ఇట్లా కొన్ని సంవత్సరాల యొక్క డైలాగ్స్ తోటి, మాటలతోటి ఒప్పించి మెప్పించి ఈరోజు సంపూర్ణ భారతదేశానికి మన రూపకల్పన జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. 30 కోట్ల జనాభాతో ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 30 కోట్లు ఉన్నటువంటి భారతదేశ జనాభా, ఈరోజు దాదాపు 140 కోట్లకు దగ్గరలో ఉన్నాం మనం. భారతదేశంలో ఉండేటువంటి ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దేశం, ప్రపంచంలో 1వ 2వ స్థానాల్లో చైనా, భారతదేశం పోటీ పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ దేశం స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి కొద్ది కాలంలోనే ఈ దేశం యొక్క అవసరాలైనటువంటి తిండి గింజలను, ఆహారపు అవసరాలను తీర్చుకొని భారతదేశం ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి పోవడం, సైన్స్ విజ్ఞాన రంగంలో కూడా ఎంతో పురోగతిని సాధించడం, భారతదేశం అంటే ఒక గొప్ప మేధస్సు కలిగిన దేశమని ఇప్పటికే ప్రపంచంలో, మరి ప్రతి దేశంలోకి వెళ్ళినా ఈరోజు బాగా అభివృద్ధి చెందినటువంటి అమెరికా, బ్రిటన్, యూరోప్ అనేక దేశాల్లో ఉండేటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే సీఈఓలుగా ఉండడం, అనేక టాప్ పోస్టులలో కూడా మన భారతీయులే ఉండడం, మనం ఈరోజు భారతదేశానికి ఆ రోజు మన పెద్దలు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం వల్ల, ఈరోజు విద్యను బాగా అభ్యసించుకోవడం వల్ల, ఈరోజు మనం అంతా కూడా విజ్ఞానాన్ని మనం అందరం కూడా తెలుసుకొని ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భం.